నమస్కారం సార్. నమస్కారం. సార్, ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి. కొంతమంది ఆర్థిక సమస్యల కోసం కూడా పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు. సో ఎలాంటి పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు అంటే అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు అంటారు? అప్పులు అనేటువంటి వాటికి చాలా పొలైట్గా ఆర్థిక సమస్యలు అనేటువంటి, అంటే షుగర్ కోటెడ్ టాబ్లెట్ అనమాట, చేదు మాత్రకి షుగర్ కోటింగ్ వేసినట్టుగా ఉంది. అంటే ఈ ఆర్థిక సమస్యలు రుణము అంటారు దీన్ని. తెలుగులో చెప్పుకోవాలి అంటే అప్పులు అనేటువంటిది సామాన్య పదమైనా సరే రుణము అంటారు. రుణం తీరాలి అంటే ఏం చేయాలి? రుణము అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్థికంగా చేసేటువంటి రుణము, అంటే డబ్బుతో చేసేటువంటిది. రెండవది మనం ఇంతకుముందు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ, అది కూడా రుణమే. దానివల్లనే ఈ జన్మలో మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి. అంటే ఈ జన్మలో ఆర్థిక సమస్యలు పోవాలి అంటే ఇంతకుముందు జన్మలో మనము ఎలాంటి జీవితాన్ని గడిపాము కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే పరిహారం లభిస్తుంది, ఒకటి. రెండవది, అప్పు తీరాలంటే అందరికీ తెలిసినటువంటి సామాన్యమైన విషయం ఏంటంటే అప్పు తీరాలంటే ఏం చేయాలి అంటే సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే అప్పు తీరుతుంది, డబ్బు లేకపోతే అప్పు తీర్చలేం కదా. మనకు ఉండే అవసరాలని, అంటే ఉదాహరణ చెప్పాలంటే మీకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, దాన్ని మీరు ఒక 10 నెలల్లో తీర్చాలనుకున్నారు. అంటే నెలకు 10,000 కట్టుకుంటూ వెళ్తే 10 నెలల్లో 1 లక్ష రూపాయలు అప్పు తీరిపోతుంది. కానీ మీకు వచ్చే జీతమే 10,000 అనుకోండి, అప్పుడు అప్పు తీరడానికి ఎంత సమయం పడుతుంది? అంటే మనం 5,000 కడుతున్నాం అనుకోండి, 20 నెలలు పడుతుంది. అంటే మనము సంపాదించే డబ్బు, దాంట్లో మనం అప్పు తీర్చడానికి ఖర్చు పెట్టేటువంటిది ఇవన్నీ పెట్టుకుంటే ఇంత సమయం పడుతుంది అని. అంటే అప్పు తీరాలి అంటే సంపాదించాలి అని చెప్పడానికి ఇదంతా చెప్పాం మనం. అలాగే పాపం తీరాలి అంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అంటే ముందు ముఖ్యంగా చేసుకోవాల్సింది అది, పుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటే పాపం తగ్గిపోతూ ఉంటుంది, పాపం కరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పాపం కరిగిపోతూ ఉంటుందో అప్పు కూడా కరిగిపోతూ ఉంటుంది. మీరు అడిగిన దానికి పరిష్కారం కింద చెప్పాలి అంటే అప్పు తీరాలి. మనము ఇప్పుడు ఉండేటువంటి ఈ జన్మలో ఉండే, ఇంతకుముందు జన్మల సంగతి వద్దు సార్, ఈ జన్మలో ఉండేటువంటిది చెప్పండి. ఈ జన్మలో టెన్షన్లు తీరితే చాలు. అప్పు కంటే కూడా అప్పు ఇచ్చిన వాడు ఇంకెవరో మనం తీసుకున్న అప్పుల గురించి, మన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతుంటే నాకు చాలా చిన్న చూపుగా ఉంది అనేటువంటి బాధపడేవాళ్ళు చాలా మంది చూసాము. అప్పు బాధలు భరించలేక అనడం కంటే అప్పు ఇచ్చిన వాడో పక్కన వాడో అన్నటువంటి మాటలకి పాపం ఆత్మహత్య చేసుకునేటువంటి వాడని కూడా మనం చాలామందిని చూసాం. అయితే దీనన్నిటికీ మనకు ఒక చక్కని పరిష్కారం మనకి పెద్దలు చెప్తారు, చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం. రుణము తీరిపోవడానికి, రుణము అని నేను ఎందుకంటున్నాను అంటే ఇంతకుముందు జన్మల్లోది ఈ జన్మది రెండూ కలిపి తీరేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఒక 21 రోజుల పాటు, అంటే ముందు అలవాటు కావడానికి, ఒక 21 రోజుల పాటు ప్రతిరోజు సూర్యాస్తమయం కంటే ముందు స్నానం చేసి కరెక్ట్గా సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఒక నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి పటాన్ని పెట్టుకొని సూర్యాస్తమయం అయ్యే సమయానికి దీపం వెలిగించి నృసింహ రుణమోచన స్తోత్రం అని ఒకటి ఉంది, దేవకార్యార్థ సిద్ధ్యర్థం సభాసంభ సముద్భవం అని మొదలవుతుంది. అదే సమయంలో ఎందుకు చేయాలి అంటే నృసింహస్వామి వచ్చింది అదే సమయంలో కాబట్టి, ఆయన అవతారము అదే సమయంలో వచ్చింది కాబట్టి. చీకటి కాకూడదు, వెలుతురు కాకుండా చావాలి అనుకున్నాడు కదా, అందుకే సంధ్యా సమయంలో వచ్చాడు స్వామి. స్తంభాన్ని బద్దలు కట్టుకొని వచ్చినటువంటి స్వామి లక్ష్మీ నృసింహం నమామి రుణముక్తయే అనేటువంటిది శిఖంలాగా ఉండి 11-12 శ్లోకాలు ఉంటాయి. దీన్ని రోజుకు ఒక 21 సార్లు ప్రతిరోజు సాయంత్రం చదువుకుంటే ఆర్థిక పరమైనటువంటి అప్పులు తీరిపోతాయి. దానితో పాటు శ్రీమన్ నృసింహ విభవే రుణమోచకాయ సంపత్ప్రదాయ హరయే గురవే నమోస్తు, ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది మంత్రం కాదు, ఏం కాదు, ఇది ఒక శ్లోకం. కానీ చాలా అత్యంత శక్తివంతమైనటువంటి శ్లోకం. శ్రీమన్ నృసింహ విభవే రుణమోచకాయ అంటే రుణాన్ని తీసేసేటువంటి వాడు, సంపత్ప్రదాయ సంపదలను ఇచ్చేటువంటి వాడ, నమామి రుణముక్తయే దీంట్లో నుంచి నన్ను తీసేవే, శ్రీమన్ నృసింహ విభవే రుణమోచకాయ సంపత్ప్రదాయ హరయే గురవే నమోస్తు అని లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించేటువంటి ఒక్క శ్లోకాన్ని మనకు ఓపిక. అంటే మీకు ఉండేటువంటి అప్పుల బాధ, మీకు ఉండేటువంటి అప్పుల మొత్తము, మిమ్మల్ని బాధించేటువంటి అప్పుల వాళ్ళు, ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, ఎదురుగా వాళ్ళు, వెనకాల వాళ్ళు, పైన వాళ్ళు, కింద వాళ్ళు,
ఎంతమంది ఉన్నా సరే మీరు రోజు గనుక ఒక 1000 జపం చేసి 1000 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఒక 21 సార్లు నృసింహ రుణమోచక స్తోత్రం చదివితే అప్పులు తీరిపోతాయి. ఓకే, అలా సామాన్యంగా అందరికీ వచ్చే సందేహం ఏంటంటే అప్పులు ఎలా తీరిపోతాయి? అప్పులు తీరిపోవడము అంటే దాని అర్థము ఎవరో వచ్చి అప్పులు తీరుస్తారని కాదు, మనకి సంపాదనకి కావలసినటువంటి మార్గాలు తెరుచుకుంటాయి. అంటే మనకు రావలసినటువంటి డబ్బులు ఆగిపోవడము, ఉద్యోగంలో ప్రమోషన్ ఆగిపోవడము, అరియర్స్ ఆగిపోవడము, వ్యాపారంలో దెబ్బతినడము, ఇవన్నీ కూడా ఛాన్సెస్. ఇవన్నీ అప్పు, మనం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్కటి 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 తొలగిపోయి మనకు డబ్బు సంపాదించడానికి ముందర బోలెడన్ని మార్గాలు కనపడతాయి. మనల్ని చూసి మనతోటి వ్యాపారం, మన వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళమైతే పెట్టుబడి పెట్టడానికి కూడా పెట్టుబడిదారులు ముందుకు వస్తారు, సహాయం చేయడానికి స్నేహితులు ముందుకు వస్తారు. ఒరే ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, ఇది ఉంచు తర్వాత తీసుకుంటానులే అంటారు. అంటే దీని వలన మనకి మేలు చేసేటువంటి వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి చెడు భావాలు కూడా తొలగిపోతాయి. సంపదలు అంటే డబ్బే కాదు, సంపదలు అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మనకు సాయం చేయాలనేటువంటి మనసు వాళ్ళకి లేకపోవచ్చు. అటువంటి మనసు అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళని మన దగ్గరికి చేర్చేటువంటి మనకి మేలు చేసేటువంటి మంత్రం ఇది. ఇటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటుంటే, కాకపోతే 1000 చదువుకుంటే మాత్రము దాన్ని మనం తట్టుకోవడం కష్టం. కాబట్టి 1000 అయిపోయిన తర్వాత ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని చదువుకొని ఆ నృసింహస్వామికి పానకము వడపప్పు నివేదన చేయాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి మీరు నేను అక్కర్లేదు. అంటే దీనికి మళ్ళీ మనకు ఉపదేశం తీసుకోవాలి, బ్రాహ్మణుడి చేత చేయించాలి అటువంటిది కాదు. ఒకటి ఒకటి ఏంటంటే నిష్ఠగా ఉండాలి. ఎన్ని రోజులు చేస్తున్నాం అనే రోజులు నిష్ఠగా ఉండాలి. ఎన్ని రోజులు చేస్తున్నాం? 21 రోజులు మినిమం చేయాలి. 40 రోజులు చేస్తాం, మండల దీక్ష చేస్తాము అంటే మండల దీక్ష చేసే వరకు, మండలం చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో మండలం, మీకు ఆర్థిక పరిపుష్టి కలిగే వరకు చేయండి. నిష్ఠగా ఉండండి. ప్రతిరోజు సాయంత్రం పూట స్నానం చేసి సూర్యాస్తమయం కంటే ముందు స్నానం చేసి సూర్యాస్తమయం అయ్యే సమయానికి దీపం వెలిగించండి. ఎలా తెలుస్తుంది అంటే క్యాలెండర్ పెట్టుకున్నా తెలుస్తుంది. పంచాంగం చూసినా సూర్యోదయం సూర్యాస్తమయం రెండు సమయాలు ఇస్తారు. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్క 21 రోజులు ముందు, తర్వాత ఈ మంత్రాన్ని సాయంత్రం పూట 21 రోజుల తర్వాత సాయంత్రం కుదరకపోతే 21 రోజుల తర్వాత ఆపేసి తర్వాత మార్నింగ్కి షిఫ్ట్ చేసుకొని మార్నింగ్ రోజుకి 1000 చొప్పున, తక్కువలో తక్కువ 1000 చెప్తున్నాను, సమయం ఏం పట్టదు. శ్రీమన్ నృసింహ విభవే రుణమోచకాయ సంపత్ ప్రదాయ హరియే గురవే నమోస్తు, 2 నిమిషాలలో ఒక్క మాల అయిపోతుంది. అంటే ఒక మాల అంటే 180 సార్లు అవుతుంది. కొంచెం నోరు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. మొదట్లో 4 నిమిషాలు పట్టవచ్చు, 5 నిమిషాలు పట్టవచ్చు. ఒక్కసారి నోట్లో నలిగిందంటే 2 నిమిషాలు 1.5 నిమిషంలో కూడా అయిపోతుంది. సో 2 నిమిషాలు అనుకున్నా 10 మాలలు 1000 అంటే 10 మాలలు 10 సార్లు మాల తిప్పాలి అంటే 1000 అంటే 20 నిమిషాల్లో అయిపోతుంది. మనకున్న అప్పులకి, మనకున్న టెన్షన్లకి, మనకుండేటువంటి బాధలకి ఒక 20 నిమిషాలు స్వామి ముందర ప్రశాంతంగా కూర్చుంటే నీ బాధ్యతలంతా నేను తీసుకుంటాను అంటున్నాడు. 1000 సార్లు అని ఎందుకు చెప్పామంటే నీ రుణాన్ని తీర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి నీకు ఎంత ఉంది పరీక్షించడానికే 1000 సార్లు. అంటే టెన్షన్ రాగానే అమ్ము అనుకోవడము, వాడు వెళ్ళిపోగానే ఆ అని రిలాక్స్ అయిపోవడం కాకుండా నేను నిజంగా నేను ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను ఈ అప్పుల బాధ నుంచి తొలగించుకోవడానికి, రుణాలు తొలగించుకోవడానికి, పాపాన్ని తగ్గించుకోవడానికి నేను ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని తెలుసుకోవడం కోసమే. అలాగే నృసింహ రుణమోచన స్తోత్రం అనేటువంటిది 11-12 శ్లోకాలు ఉంటుంది. అదొక 21 సార్లు 21 రోజులు చదివి చూడండి. మీ మానసికంగా అంటే ముందు అప్పు తీరాలి అంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పు ఉందని అంటే కొండ ఉంది, కొండ ఎలా దాటాలి, రెండు పద్ధతులు, ఎక్కి దిగడం ఒక పద్ధతి, రెండో పద్ధతి తొలుచుకుంటూ పోవడం ఒకటి, అంటే కొండను తొలవడం ఒకటి. ఈ రెండిట్లోనూ మీ ప్రయత్నం కావాలి. నేను కొండ దాటాలి అంటే కొండ మీకోసం ఆటోమేటిక్గా తొలవబడదు. ఎవరో వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళి కొండ దింపరు. కొండ ఎక్కి దిగాలన్నా మీ ప్రయత్నమే ఉండాలి, కొండ తొలవాలన్నా మీ ప్రయత్నమే ఉండాలి. కాబట్టి అప్పు తీర్చుకోవాలనేటువంటి మీ ప్రయత్నము ఎంత తీవ్రంగా ఉందో, మీకు ఎంత ప్రెషర్ ఉందో, మీకు అన్ని మంచి మార్గాలు కనపడే సంపాదించేటువంటి మార్గాలు కనపడాలి అంటే ఈ మంత్రాన్ని ఒక 21 రోజులు చేసి చూస్తే అన్ని రకాలైనటువంటి రుణాలు తొలగించుకునేటువంటి మార్గం మనకి ఖచ్చితంగా కనపడుతుంది. మళ్ళీ ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు, అంటే మనకు ఆ శ్లోకంలోనే కనపడుతుంది. రెండవది నృసింహస్వామి అనేటువంటి వాడు భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం ఆయన. గట్టిగా పిలిస్తే, గట్టిగా అడిగితే దీంట్లో ఉన్నావా బయటికి రా అంటే వచ్చాడు. అంతకుముందు రమ్మని హిరణ్యకశిపుడు ఎప్పుడు పిలవాలా, ప్రహ్లాదులు కూడా ఎప్పుడు పిలవాలా,
హిరణ్యకశిపుడు ఒకటే ఒకసారి గట్టిగా పిలిచాడు, దీంట్లో ఉన్నాడంటే ఉన్నాడు, అయితే బయటికి రమ్మను అన్నాడు. నేను రమ్మండం ఏంటి, నువ్వు రమ్మను అన్నాడు. బద్దలు కొడితే వస్తాడంటే వస్తాడు అన్నాడు, బద్దలు కొట్టాడు. ఈయన అడిగాడనే బద్దలు కొట్టాడు, ఈయన అడిగాడనే దాంట్లోంచి వచ్చాడు. అంటే పిలవగానే పలికే దైవం నృసింహస్వామి. కాబట్టి మనం ఎంత ఇష్టంతో ప్రేమతో పిలుస్తున్నాము దాన్ని బట్టి ఎన్ని కోట్ల రూపాయలు అప్పైనా సరే తీరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.